140-150 మందితో కలిసి స్వామివారి దర్శనానికి రావటం జరిగింది. అలాగే నా సతీమణి కూడా. ఇది చాలా గొప్ప అదృష్టంగా నేనైతే భావిస్తాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ క్రైసిస్ టైం, ఊహించని విధంగా జూలై నెలలోనే విపరీతమైనటువంటి ఫ్లడ్స్ రావటం, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా మొదలగు జిల్లాల్లో ప్రజలకి చాలా తీవ్రమైనటువంటి కష్టం రావటం అన్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఈ సందర్భంలో ఆ దైవ కృప వల్ల, వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ ప్రజలందరికీ కూడా చక్కనైనటువంటి భరోసా ధైర్యం లభించాయని, ముఖ్యమంత్రి గారు ఆ దేవుని ఆశీస్సులతో కాలినడకన గడప గడపకి వెళ్ళి అందరినీ పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఇదే సందర్భంలో ఆ దేవుని దయ వల్ల ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగిపోవాలని నేనైతే ఆ దేవుని కోరుకోవడం జరిగింది. ఎందుచేతంటే ఈ వరదలు వచ్చినా కానీ పోలవరాన్ని బాధ్యత చేస్తూ ఉన్నాం. ఆ ముంపు మండలాల్లో భద్రాచలంలో ఫ్లడ్ వచ్చినా కానీ దానికి కూడా పోలవరంనే బాధ్యత చేయడం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. దానివల్ల మళ్ళీ తెలంగాణకి మనకి మధ్యలో కొన్ని రకాల మనస్పర్ధలు రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకని ఆ దేవుని దయ వల్ల పోలవరంకి సంబంధించినటువంటి ప్రతి అడ్డంకి, కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు, అనుమతులు కావచ్చు, పునరావాసానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ కావచ్చు, అన్నీ కూడా త్వరలో తొలగిపోవాలని, ఇది ఆ దేవుని ఆశీస్సులతో సాధ్యపడుతుందని నేనైతే ఆ దేవదేవుడిని కోరుకున్నానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరింత విశ్వాసాన్ని ధైర్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అదే ఇక్కడ మేము 150 మందితో వచ్చామంటే 150 మంది మార్బులంతో వచ్చామన్నది కాదండి. మేమందరం కూడా సామాన్య భక్తులు మాదిరే మేము క్యూ లైన్లోనే వెళ్ళడం జరిగింది. మీరు చూడొచ్చు ఇప్పుడు సమయం 8:30 కావచ్చు. ఇప్పుడు నేను బయటకు వచ్చాను అంటేనే మీకు అర్థమవ్వాలి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాధారణ భక్తుల మాదిరే మేమందరం కూడా క్యూలోనే వెళ్ళి చక్కగా దర్శించుకొని మా ఉద్దేశం దేవుణ్ణి తనివి తీరా చూడాలన్నదే తప్ప ఎక్కడ అధికార హోదా ప్రదర్శించాలనో ధర్మం ప్రదర్శించాలన్నటువంటిది మా అభిమతం. సంతోషం. సామాన్య భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. మేమందరం కూడా సామాన్య భక్తులు మాదిరి ప్రవేశ దర్శనానికి వెళ్ళామని చెప్తా ఉన్నాను. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఒక కుటుంబ సభ్యుల మాదిరి అందరం కూడా కలిసి వెళ్ళాం. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండానే చక్కనైనటువంటి దర్శనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.